రూపాయలు వేస్తా అని అన్నాడు. నరేంద్ర మోడీ మా పేదోళ్ళు కాదు, ఈ మీడియా మిత్రులకన్నా ఎవరికన్నా ఖాతాలో ఒక్క రూపాయి నన్ను వేసినాడా? మరి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు. ఇదే కాదు, 2014 ఎన్నికల సందర్భంగా చెప్పాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చుండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం, వాళ్ళు చెప్పినే నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది, ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉతుకుతామని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం, మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.